థాంక్యూ సో మచ్ అలాగే రాజన్న ప్రమోదన్న థాంక్యూ సో మచ్ అన్న ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఆర్ కళ్యాణ డపం దగ్గర నుంచి ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఎన్ని వచ్చినా సరే కిరణ్ అనేవాడు కష్టపడతాడు వాడికి సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే మా మామ సిద్ధారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ మామ ఫర్ బీయింగ్ దేర్ ఒక మంచి సినిమాని చేసే ప్రయత్నంలో ఇనిషియల్గా నా కెరియర్లో వీళ్ళందరూ నాకు నిలబడ్డారు రాజావారి రాణి గారి వరకు వచ్చేసరికి విక్కీ ఈరోజు నేను వెనక్కి వెళ్ళి తిరిగి చూసుకుంటే నా కెరియర్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా ఎందుకంటే నన్ను నమ్మి రాజావారు రాణి గారు అనే మూవీకి విక్కీ ఒక 22 ఏళ్ళ కుర్రాడు ఇన్వెస్ట్ చేశాడు తర్వాత అన్నవాళ్ళు ఈ అబ్బాయి ఏదో చేయగలడు కష్టపడగలడు వాడికి సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేశారు సో బికాజ్ ఆఫ్ ఆల్ దెమ్ నా డైరెక్టర్స్ కానీ వాళ్ళ వల్లనే నేను ఎప్పుడు చెప్తుంటాను అందుకే నా షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు బికాస్ ఆఫ్ దెమ్ డే బై డే నేను గ్రో అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సెబాస్టియన్ అనే సినిమా అండి నేను 100% చెప్తున్నాను మీరు రేపు 5th చూస్తారు చాలా రోజులు అన్నీ మీరు నాకు తెలిసి ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటికి రాగానే అని ఇంటికి తీసుకెళ్తారు మీరు మర్చిపోరు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే యాజ్ ఎ టీమ్గా మేము సినిమా చేసి ఆల్మోస్ట్ ఆల్ షూట్ కంప్లీట్ చేసుకొని మేము 6 మంత్స్ అయిపోయింది బట్ దట్ ఎగ్జైట్మెంట్ వెన్ వీ థాట్ ఆఫ్ సెబా అనేది ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాము జిబ్రాన్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ తను వర్క్లో ఉన్నారు సో రిలీజ్ డేట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అనౌన్స్ చేసేసరికి వర్క్స్ అన్నీ తను రాలేకపోయారు ఎక్స్ట్రాడినరీ ఆర్ఆర్ అండి నిన్ననే నేను టీజర్ది విన్నాను వెరీ ఎగ్జైటెడ్ థ్యాంక్ యూ సో మచ్ జిబ్రాన్ సార్ చాలా పర్సనల్గా తీసుకొని స్పెషల్గా చేస్తున్నందుకు అండ్ మీన్వైల్ అలాగే మా హీరోయిన్స్ నమ్రత అండ్ కోమలి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు కూడా షూట్లో ఉండి రాలేకపోయారు అండ్ అదర్ ఆర్టిస్ట్ మొత్తం అంతా రవితేజ అన్న కానీ విక్రమ్ కానీ అండ్ జార్జ్ గారు కానీ అండ్ సూర్య గారు ఆదర్శ్ గారు అండ్ ఎవ్రీవన్ మూవీ మదన్పల్లిలో ఇట్స్ నాట్ ఈజీ అండి అంటే ఒక 33 డేస్ కంటిన్యూస్ షెడ్యూల్ నాట్ ఈవెన్ ఏ బ్రేక్ సండే బ్రేక్ ఇవ్వలేదు జనవరి 1కి బ్రేక్ ఇవ్వలేదు అంత షూటింగ్ చేయగలిగామంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్రొడక్షన్ టీమ్ దగ్గర నుంచి లైట్ యూనిట్ దగ్గర నుంచి అన్ని మేకప్ టీమ్స్ దగ్గర నుంచి ఆల్ 24 క్రాఫ్ట్స్ ఒకటని కాదు కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎంత సపోర్ట్ చేశారంటే ఎవ్రీడే షూట్కి వెళ్తుంటే ఎవ్రీడే షార్ట్ 6కి పడేది మార్నింగ్ అంత ఎగ్జైటింగ్గా ఉండేవాళ్ళం వాళ్ళే నాకు వచ్చి చెప్పేవాళ్ళు అన్న ఏమైనా బ్రేక్ తీసుకుంటారన్న కొంచెం ఏమన్నా టైడ్ అయినారంటే వద్దు లేదు మాకు ఇలా సినిమాలు చేయడం ఇష్టం డైలీ షూట్ ఉంటే అంతకన్నా ఆనందమే ఉంటుంది అని చేయండి ఎవ్రీడే 1.5 కాల్ షీట్స్ ఆల్మోస్ట్ 2 కాల్ షీట్స్ ఒక్కోసారి అయితే మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు చేసేవాళ్ళం షూట్ అండ్ ప్రతి ఒక్కరికి సెబాస్టియన్ టీంలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ ప్రతి ఒక్క ప్రొడక్షన్ టీం దగ్గర నుంచి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రెస్ మీట్ అందుకని మీ గురించి చెప్తున్నాను ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది చాలా సందర్భాలలో అండ్ మీ వరకు వస్తే అన్న ఎప్పుడూ చెప్తుంటాను ఫ్రమ్ ద బిగినింగ్ మీరు నాకు ఇచ్చే సపోర్ట్ కానీ లేకపోతే నాకు చాలామంది అదే అంటున్నాను ఇందాక రాజేష్ నాకు అనిపించిన ఫస్ట్ నుంచి నాకు వీడేదో వచ్చాడు ఒక షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చాడు వీడేదో చేస్తున్నాడు కష్టపడుతున్నాడు అని చెప్పి ప్రతి ఒక్కసారి నా గురించి మీరు ఇచ్చే రివ్యూ కానీ లేకపోతే నేను ఏదైనా ఒక కంటెంట్ చేస్తే దానికి మీరు బాగుందమ్మా అని మీరు నన్ను ఎంకరేజ్ చేసే విధానం కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియాలో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు ఏదైతే ఈయన్ని నమ్మారో అంటే ఈ నుంచి ఒకటి వస్తుందంటే మినిమం ఉంటుందని నమ్మారో అది ఖచ్చితంగా పోగొట్టుకోను సెబాతో అది ఇంకా డబల్ అవుతుంది ఐఎమ్ వెయిటింగ్ టీజర్ మీకు ఎల్లుండి చూపించడానికి థ్యాంక్ యూ అన్న ప్లీజ్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ ప్రతి ఒక్కసారి మేము మాట్లాడేసి వెళ్ళిపోతున్నాము నేను కూడా చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను సో ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ అన్న తను మేము సెబాస్టియన్ షూటింగ్ జరిగే ప్రాసెస్లో కొన్ని మాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అది ఇది రావడంతో మా తమ్ముడు సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవద్దు అని చెప్పి తన దగ్గర ఎంత ఉందో ఏమో లేదో కూడా నాకు తెలియదు అప్పుడు నేను ఎప్పుడు మా అన్నని ఎప్పుడు మాకు అతని శాలరీ అంతా కూడా అడిగినోని కాదు నేను సంహౌ మా తమ్ముడు సినిమా ఆగిపోవద్దు అని చెప్పి ఎక్కడి నుంచి తెచ్చాడో మనీ తెలీదు హీ ఇన్వెస్టెడ్ మోస్ట్ ఆఫ్ ద మనీ హీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఫిలిం సినిమా అయిపోయింది అండ్ హీస్ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ సెబాస్టియన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం అయిపోయిన తర్వాత రే సెబాస్టియన్ ఎలా వస్తుందిరా ఏంటి అని ఎగ్జైటెడ్ ఉన్నాడు బట్ ఈ రీసెంట్లీ 2 మంత్స్ బ్యాక్ ఈ పాస్ట్ అవే సార్ షూటింగ్ అంతా అప్పుడు తను ఉన్నాడు బికాస్ ఆఫ్ హిమ్ సెబాస్టియన్ ఈజ్ డన్ చూద్దాం సార్ తన కోసం అన్న మంచి జరగాలి కిరణ్ గారు ఏం లేదు లాస్ట్ ఇప్పుడు 10 సినిమాలు చూస్తున్నారు రాజీవ్ రాణి గారు కానీ మీరు 10 సినిమాలు ఫుల్ బిజీ ఉన్నారు
పది సినిమాలు కొత్త డైరెక్టర్లే ఉన్నారు అందరూ కూడా పాత డైరెక్టర్లు సక్సెస్ డైరెక్టర్ కమర్షియల్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు ఎవరు మీ కథలు చెప్పలేదా అప్రోచ్ కాలేదా బ్యానర్స్ కొత్తవి ఉన్నాయి కాదు పాతవి కూడా ఉన్నాయి గీతాడ్స్ మైత్రి కోటరామకృష్ణ గారు వాళ్ళ బ్యానర్ అంటే ఎక్స్పీరియన్స్ బ్యానర్ ఉన్నాయి డైరెక్టర్స్ మాత్రం కొత్త వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు మీరు సార్ అది ఏం లేదు సార్ అంటే ఏమో నాకు తెలియకుండానే నాకు కథలు నాకు ఏది వస్తే బెస్ట్ అనిపిస్తే చేసేస్తున్నాను సార్ హానెస్ట్లీ నన్ను అయితే ఇప్పటి వరకు ఏ పెద్ద డైరెక్టర్స్ నన్ను అప్రోచ్ అవ్వలేదు సార్ అది దట్స్ ట్రూ ఊరికే అప్రోచ్ అయ్యి నేను చేయలేదు అన్నది ఉత్తమాట నాకు ఏ కథలు అయితే నా వరకు వస్తున్నాయో నా చుట్టుపక్కల ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు చాలా బెస్ట్ డైరెక్టర్స్ చాలామంది ఉండేవాళ్ళు సార్ అండ్ ఎక్కడ నాకు మంచి కథ ఉందంటే నేనే పరిగెత్తుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే వాళ్ళని అడుగుతున్నాను తప్ప నాకు మంచి కథ ఉంటే ఎందుకో సార్ కథ మీద వెళ్ళిపోతున్నాను నాట్ ఇన్ కాంబినేషన్ సార్ నాట్ విత్ ఎనీ అది కాదు సార్ నాకు కథ బాగుంటే నేను చేయగలను అనుకుంటే అలా వెళ్తున్నాను సార్ అంతే యాజ్ ఆఫ్ నో అయితే అది వర్కౌట్ అవ్వలేదు ఐఎమ్ లుకింగ్ చూద్దాం సార్ గుడ్ లక్ అండ్ కొత్త డైరెక్టర్స్ అవకాశం మీరే ఇస్తున్నారు థ్యాంక్ యూ సార్